క్రికెట్ దేశం మొత్తాన్ని ఏకం చేసే ఆట. మన దేశంలో ఈ ఆటకి ఉన్న ఆదరణ అంత ఇంత కాదు. ఇక ఐపీఎల్ వచ్చాక క్రికెట్ రేంజ్ ఇంకాస్త పెరిగిపోయింది. ఇలాంటి ఆట ఇప్పుడు ఇద్దరు శత్రువుల్ని మిత్రులుగా మార్చేసింది. రెండేళ్ల క్రితం విభేదాలతో రచ్చకెక్కిన కృణాల్ పాండ్య, దీపక్ హూడా ఇప్పుడు ఒక్కటైపోయారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఎలాంటి సెటిల్మెంట్ చేయకుండానే ఆట వాళ్లను కలిపేసింది. ఈ అరుదైన సంఘటన ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జాయింట్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఇక 2020 దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృణాల్ పాండ్య, దీపక్ హుడా మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృణాల్ పాండ్య అకారణంగా తనపై నోరు పారేసుకున్నారని, టీం సభ్యులు ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ వివాదం భారత క్రికెట్ లో పెను దుమారం రేపింది. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ విచారణ చేపట్టింది. తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీం నుండి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. అయితే బరోడా టీంకు గుడ్ బై చెప్పి రాజస్థాన్ టీం తరపున బరిలోకి దిగాడు. ఇక అప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గం అనేది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ రూపంలో మళ్లీ ఒకే జట్టు తరపున బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగావేలంలో లక్నో సూపర్ జాయింట్స్ ఈ ఇద్దరు ఆల్రౌండర్లను కొనుగోలు చేసింది. ముందుగా దీపక్ హుడాను 5.75 కోట్లకు తీసుకున్న లక్నో, ఆ తర్వాత కృణాల్ పాండ్యాను 8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మిడిల్ ఆర్డర్ లో కీలకం కానున్న ఈ ఇద్దరు కలిసి ఆడాల్సి వస్తే వీరి విభేదాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలను దూరం చేస్తూ తొలి మ్యాచ్ లోనే ఇద్దరు ఆటగాళ్లు ఒక్కటయ్యారు. వీరి కలయికపై క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో ఉన్నారు. ప్రస్తుతం పాండ్య హుడా హక్ చేసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి వీరిద్దరి మధ్య వివాదం ఆ తర్వాత కలిసిపోవడంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ చేసి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.